తెలుగు టేస్ట్ బడ్స్ కి స్వాగతం. ఈరోజు మనం సింపుల్ గా సెట్ దోశ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. దానికి దోశ బ్యాటర్ని ఎక్కువ పలచగా కాకుండా కొంచెం థిక్గా కలుపుకోండి. దోశ బ్యాటర్ విధానాన్ని మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ని ఫాలో అవుతే మీకు దోశ బ్యాటర్ ఎలా చేసుకోవాలో తెలుస్తుంది. తర్వాత పాన్ వేడి చేసుకుని దాని మీద దోశ పిండిని యాడ్ చేసుకోండి. పిండిని స్ప్రెడ్ చేయకుండా హ్యాస్టీస్గా అలాగే కుక్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 1 మినిట్ కుక్ చేసుకోండి. తర్వాత ఎడ్జెస్ మీద లైట్గా ఆయిల్ యాడ్ చేసుకోండి. మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నట్లుగా పిండి బబుల్స్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకోండి. అలాగే రెండో వైపుని కూడా మీరు దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ రెండో వైపు కూడా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇలాగే మనం నెక్స్ట్ సెట్ దోశ కూడా రెడీ చేసుకుందాం. ఫస్ట్ పిండిని పెనం మీద యాడ్ చేసుకోండి. తర్వాత మీరు పిండిని ఏమి స్ప్రెడ్ చేయొద్దు. కొంచెం కుక్ అయిన తర్వాత లైట్గా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 1 సైడ్ కుక్ అయిన తర్వాత టర్న్ చేసుకుని రెండో వైపు కూడా కుక్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ సెట్ దోశ మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. మరిన్ని వంటల కోసం, వాటి తయారీ విధానాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు టేస్ట్ బడ్స్. అండ్ ఆల్సో నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ రావాలంటే మర్చిపోకుండా ఈ బెల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.